ముగుస్తుంది అనుకున్న 2G స్పెక్ట్రమ్ కేసు ఇప్పుడు కేంద్రం చుట్టుకొని ఉంది. అయితే కనీ విలే రాదని నిర్దోషులు అని చెప్పి 2G స్పెక్ట్రంలో అవినీతి ఏమీ జరగలేదంటది. కేవలం ప్రతిపక్షాలు చేసిన కుట్రంటూ సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేదంటూ కోర్టు కేసును కొట్టివేయడం జరిగింది. అయితే యూపీఏ ప్రభుత్వం హయాంలో చోటు చేసిన ఈ 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సిబిఎల్ ట్రయల్ కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ మేరకు చుట్టుకుంది. తమ తప్పేమీ లేకపోయినా తమ స్పెక్ట్రమ్ లైసెన్స్ను రద్దు చేసినందుకు గాను తమకు 17,000 కోట్లు అంటే అక్షరాల 17,000 కరోడ్స్ నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఈ కుంభకోణంలో నష్టపోయిన టెలికాం కంపెనీలని కోర్టు మెట్లు ఎక్కబోతున్నాయి. అదే ఈ నేపథ్యంలోనే వీడియోకాన్ టెలికాం కంపెనీ ప్రభుత్వం నుంచి 10,000 కోట్లు నష్టపరిహారం ఇప్పించాలని కేసు దాఖలు చేసేందుకు సిద్ధమవుతుంది. అంతేకాకుండా లూప్ టెలికాం కూడా ఒక 4,000 కోట్లు నష్టపరిహారం కింద చెల్లించాలని కోరనుంది. ఈ కంపెనీ గతంలో నష్టపరిహారం కోసం టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అప్పీలేట్ ట్రిబ్యునల్కి కేసు దాఖలు చేశారు. అయితే ఈ కేసులో సిబిఐ విచారణ జరుగుతున్నందున కేసు కోర్టు విచారణ ఉన్నందున తూర్పు తిరుపతి వేడి వరకు ఎటువంటి చర్యలు తీసుకోమంటూ టీడీ శాట్ అప్పట్లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో కేసులో తాజాగా సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆ టెలికాం కంపెనీలు ఊపిరి పీల్చుకోవటమే కాకుండా జవసత్వాలు వచ్చినట్టయింది. దీంతో తమ గతంలో దాఖలు చేసిన కేసులను మళ్ళీ తిరిగి తోడేందుకు ఈ కంపెనీలు తమ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాయి. అయితే ఈ లైసెన్సులు రద్దుతో కుదేలేని వీడియోకాన్ లూప్ టెలికాం 2012లో సుప్రీంకోర్టు రద్దు చేసిన 122 టెలికాం లైసెన్సులు 21 లైసెన్సులు వీడియోకాన్ టెలికాం కంపెనీవి 6 సర్కిల్లో కూడా టెలికాం సేవల కోసం అప్పట్లో కొన్ని కంపెనీలు లైసెన్సుల కోసం 1,500 కోట్లు చెల్లించాయి. అయితే నిజానికి కంపెనీ ఆ టెలికాం వ్యాపారంలో ప్రవేశించేందుకు 25,000 కోట్ల రుణాలు కూడా తీసుకుంది. చివరికి సుప్రీంకోర్టు తీర్పుతో వీడియోకాన్ ఆ లైసెన్స్ను 2019 నవంబర్లో భారతీయ ఎయిర్టెల్కు సుమారుగా 2,200 కోట్లకు వెచ్చించింది. అయితే టెలికాం లైసెన్సులు రద్దుతో తీవ్రంగా ఆదాయం నష్టపోయినందుకు తమ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని వీడియోకాన్ 2015లోనే టెలికాం ట్రిబ్యునల్ వీడియోకాన్ కేసును దాఖలు చేసింది. మాకు ఎంత లేదన్నా 10,000 కోట్ల పైగా నష్టం వాటిల్లింది, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించాలి అని కేసు దాఖలు చేసుకుంటున్నాయని వెల్లడించాయి. అయితే 2008లో యూపీఏ ప్రభుత్వ హయాంలో 2G స్పెక్ట్రమ్ వేలం జరిగింది. ఆ తర్వాత ఈ 2G స్పెక్ట్రమ్ వేలంలో అవినీతి చోటు చేసుకున్న ఆరోపణలు వెలువెత్తాయి. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి టెలికాం మంత్రి ఏ రాజా రాజీనామా చేశాడు. ఈ కుంభకోణం కేసులో 2012 సుప్రీంకోర్టు ఆ టెలికాం కంపెనీకి చెందిన 122 లైసెన్సులు రద్దు చేసింది. దీంతో టెలికాం కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. తాజాగా ఈ సిబిఐ ట్రయల్ కోర్టు 2G కుంభకోణం కేసులో ఊహాజనితంగా ఉందని, సిబిఐ సరైన ఆధారాలు సమర్పించలేకపోయిందని, ఈ కేసులో నిందితులుగా ఉన్న టెలికాం మాజీ మంత్రి ఏ రాజా కనీమల్లి కూడా అంత నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో అవినీతి అంటూ జరగలేనప్పుడు మా 2G స్పెక్ట్రమ్ లైసెన్స్ ఎందుకు రద్దు చేశారు, ఈ ఇష్యూస్లో మేము చాలా నష్టపోయామని చెప్పి టెలికాం కంపెనీలు నష్టపరిహారం కోరేందుకు సిద్ధమవుతున్నాయి.